హలో పిల్లలు, నేను నూర్జహాన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు రిపబ్లిక్ డే, మనం 4 మొక్కలు పెట్టాలనుకున్నాం కదా. ఈరోజు స్టార్ట్ చేద్దాం. 4 మొక్కలు అందరం పెడదాం. మీరందరూ 4 మొక్కలతో రెడీగా ఉన్నారు కదా, స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను 4 కుండీలు రెడీ చేసుకున్నాను. 1, 2, 3, 4. చూసారా, ఈ టమోటా మొక్కలు పెట్టి హ్యాంగింగ్స్ ఇలా తగిలించాలని నేను రెడీ చేశాను. మీరు రెడీ చేసుకున్నారు కదా. అయితే స్టార్ట్ చేద్దామా? నేను ఇప్పుడు టమోటా మొక్కలు తీసుకొస్తాను, మీకు చూపిస్తాను గార్డెన్లో ఎక్కడెక్కడ తీస్తాను. అలా మీరు కూడా మీ టమోటా మొక్కలు పెట్టడం స్టార్ట్ చేయండి. ఓకేనా? అయితే మనం ఇప్పుడు పొల్యూషన్ లేని ప్రపంచాన్ని తీసుకురావాలి. ఏమంటారు? మీరందరూ కలిస్తే, నాతో పాటు మీరు కలిస్తే అందరం పొల్యూషన్ లేని ప్రపంచాన్ని తీసుకొద్దాం. ఎందుకంటే మొక్కలకు దగ్గరగా పెరిగినప్పుడు మనం మీ జనరేషన్ని మేము ఎంతో అభివృద్ధి చేయగలుగుతామన్నమాట. మీరు అభివృద్ధి అవ్వాలి పిల్లలు. ఇప్పుడు పిల్లలు మీలో ఎంతో గొప్ప వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీ తరం ఎంతో చక్కగా మంచి పద్ధతులతో పెరిగితే మీలో ఎంతో గొప్ప వ్యక్తులను చూస్తాం మేము. మా జనరేషన్ మీలో చూసుకోవాలి, మీ గొప్పతనం చూసుకోవాలి మేము. మీరెంత అభివృద్ధి చెందుతారో చూడాలి. పొల్యూషన్ లేని ప్రపంచంలో బ్రతకాలని కోరుకుంటున్నాం మేము మిమ్మల్ని. అందుకనే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నా నేను. ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. ఓకేనా? అవుతారా? ఛాలెంజ్ ఈరోజు ఛాలెంజ్గా తీసుకున్నారు చాలామంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ మొక్కలు పెట్టడాన్ని పిల్లలందరితో పెట్టాలి అనే ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ అందరికీ. నా ఈ చిన్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని ఎంతో కోరుకుంటున్నాను. మనం మన పిల్లలకి పొల్యూషన్ లేని సమాజాన్ని ఇద్దాం. ఎందుకంటే పొల్యూషన్లో బతుకుతున్నారు పిల్లలు. మొన్న ఒక అమెరికా అమ్మాయి ఎంతో చక్కగా చెప్పింది. నేను ఆ వీడియో చూసి అసలు ఎలా నెక్స్ట్ తరం ఎలా బతుకుతుంది, నెక్స్ట్ తరం మేము ఎలా బతకాలి అని అడుగుతున్న అమ్మాయి. మేము ఎలా బతకాలండి, మేము ఎలా జీవించాలి ఈ సమాజంలో అని అడిగింది. ఎంతో గొప్ప వాళ్ళే అసలు ఏమీ అర్థం కాక అలా చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండిపోయారన్నమాట. ఆ వీడియో చూశాను నేను. ఆమె ఇంగ్లీష్లో చెప్పడం వల్ల కొంత నాకు అర్థం కాలేదు. మా బాబుని అడిగి తెలుసుకున్నాను. అయితే అలా మీరు నెక్స్ట్ జనరేషన్ అన్న మేము బాగు చేసుకోవాలి అనే ఉద్దేశం. ఈ సమాజంలో మా పిల్లలు కూడా బతకాలి, నా నెక్స్ట్ జనరేషన్ బతకాలి, మీ నెక్స్ట్ జనరేషన్ బతకాలి. పెద్దలు మీరు కూడా వినండి, మన నెక్స్ట్ జనరేషన్ ఈ సమాజంలో బతకాలంటే మనం ఇప్పటి నుంచే ఈ సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలి? సింపుల్, ఏమీ లేదు, రూపాయి ఖర్చు లేదు. మన పిల్లల్ని మొక్కలకు దగ్గరగా పెంచడమే అంతే, ఇంకేం లేదు. నాకు అనుభవంతో నేను చెప్తున్నాను అన్నమాట. మొక్కలకు దగ్గరగా పెరిగిన పిల్లలు ఎలా ఉన్నారు, పెరగని పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళల్లో డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయనేది నేను దగ్గరగా చూసా, చాలా దగ్గరగా, చాలా అనుభవంతో చెప్తున్నాను నేను, ఎంతో అనుభవం. అలా పిల్లల్ని మొక్కల దగ్గర పెంచగలిగితే మనం ఇప్పటి నుంచే ఎంతో వాళ్ళు సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయరు అని ఒకటి నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను అన్నమాట. చెడు అనేది చేయరు. పెద్దవాళ్ళు చెప్తారు కదా, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దు అని. అలా చెడు చేయరు అన్నమాట. మొక్కలకు దగ్గరగా పిల్లలందరినీ పెంచినప్పుడు వాళ్ళల్లో 4 కూర్చున్నప్పుడు డిఫరెన్సెస్ అనేవి రావు అన్నమాట. అప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఒకేలా ఆలోచించేవాళ్ళు, ఒకేలా చెప్పేవాళ్ళు, ఒకేలా మాట్లాడేవాళ్ళు 90%. కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఈ 3 పిల్లలు 4 పల్లెలు ఒక దగ్గర కూర్చుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటారు. ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాదే కరెక్టు, మాదే కరెక్టు, మాదే కరెక్ట్ అనే ఒక విధానంలోకి వచ్చేసారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నేను చూస్తూనే ఉన్నాను, గమనిస్తున్నాను.
మనందరం పిల్లలతోటి మొక్కలు పెట్టిద్దాం. పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు మొక్కలు పెట్టాలి అని నేను చెప్పాను. అయితే అందరూ పిల్లలందరూ రెడీగా ఉన్నారు. మొక్కలు పెడదామా? ఓకేనా? నేను ఇప్పుడు మొక్కలు ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటున్నాను టమోటా మొక్కలు అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మొక్కలు పెడదాం. ఈరోజు పిల్లలందరితోటి మొక్కలు పెట్టించండి. ఓకేనా పిల్లలు? టమోటా మొక్కలు తీస్తున్నాను. నాలుగు టమోటా మొక్కలు పెట్టాలని చెప్పాను కదా, నాలుగు టమోటా మొక్కలకు రెడీగా ఉన్నారా మీరు? నేను రెడీ అయ్యాను. ఇప్పుడు నేను టమోటా మొక్కలు తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇక్కడ అవే పడి మలిచినాయి అన్నమాట. టమోటా విత్తనాలు పడి మలిచినాయి మన కంపోస్ట్లో, కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్. ఇది అందరి దగ్గరికి చేరాలన్నమాట మీ ద్వారా. ఇప్పుడు పిల్లల ద్వారా మీరంతా కిచెన్ వేస్టేజ్ని జాగ్రత్తగా దాచిపెట్టి ఆ మమ్మీకి ఇస్తున్నారు కదా, అలాగే ఈ కిచెన్ వేస్టేజ్ తోటి ఎంత చక్కగా మొక్కలు వస్తున్నాయి అనేది మీరు ప్రాక్టికల్గా చూడాలన్నమాట. ఇప్పటి నుంచే చూడాలి, చిన్న వయసు నుంచే. 3 సంవత్సరాల పిల్లలతోటి 3 మొక్కలు పెట్టమని చెప్పాను నేను. ఆ 3 మొక్కలు పెట్టించారు, చాలామంది పెట్టించారు. ఇప్పుడు 4 మొక్కలు పెట్టిస్తున్నాను మీతో టమాటా మొక్కలు. అక్కడి నుంచి మీరే ఆటోమేటిక్గా పెడతారు. కిచెన్ వేస్టేజ్ తోటి ఎంత చక్కగా మొక్కలు పెరుగుతున్నాయో చూడండి. చూసారా, చేస్తున్నాను. మనం ఏమనుకున్నాం, 4 మొక్కలు కదా, ఇవ్వండి 4 మొక్కలు. చూసారా, ఆకులు ఆకులు కిచెన్ వేస్టేజ్ అంత ఆకులు కూడా అలాగే ఉన్నాయి. చూడండి, ఈ 4 మొక్కలు ఇప్పుడు మనం పెడదాం. మీరు పెడుతున్నారా? మీరు తీసుకున్నారు కదా, 4 మొక్కలు తీసుకోండి. 4 మొక్కలు తీసుకొని మమ్మీ హెల్ప్ తీసుకోండి. అందరూ స్టార్ట్ చేయాలి, అందరూ పెట్టాలి. ఓకేనా? 4 టమోటా మొక్కలు చూసారా. చూసారా మొక్కలు? మొక్కలు తీసుకొని ఇప్పుడు కుండీల్లో పెడుతున్నాను. ఓకేనా? చూసారా, నేను 4 రెడీ చేసేసుకున్నాను. 4 కుండీలు నేను రెడీ చేసేసుకున్నాను. చూసారా ఎలా పెడుతున్నాను? ఇది ఆకులు, ఇవి ఆకులు కిచెన్ వేస్టేజీ మట్టి కలిపి పెడుతున్నాను. చూసారా, ఒకటి అయిపోయింది. సెకండ్, చూసారా మూడో మొక్క పెడుతున్నాను. చూసారా ఇలా. ఫోర్, 4వ మొక్క. ఇది ఓన్లీ కిచెన్ వేస్టేజీ ఆకులు. మీరు కూడా చెప్తున్నారంట కదా మీ మమ్మీ వాళ్ళకి, ఆంటీ చేస్తున్నట్టే చెయ్యి నువ్వు కూడా, ఆకులు కిచెన్ వేస్టేజ్ తోటి మొక్కలు పెట్టు మమ్మీ అని చెప్తున్నారంట కదా. చాలామంది మమ్మీలు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు మీ గురించి, మా బాబు ఇలా చెప్తున్నాడండి, మా పాప ఇలా చెప్తుందండి అని చెప్తున్నారు నాకు. అలాగే మీరు కూడా ఎండుటాకులు కిచెన్ వేస్టేజ్ మట్టి వీటితోటే మన విధానం మన వనరులతోటి మనం పంటలు పండించుకుందాం. మీరు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కదా, పెద్ద అయిన తర్వాత కూడా ఇదే విధానంలో ఫాలో అవుతూ మొక్కలు పెంచుకోవాలి. ఓకేనా పిల్లలు? అందరికీ హ్యాపీ హ్యాపీ డే. ఈరోజు సండే, ఈరోజు అందరూ మొక్కలు పెట్టారు కాబట్టి ఈరోజు మనందరికీ హ్యాపీ డే. ఓకేనా? హాయ్ పిల్లలు, చూసారా సమయానికి నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. ప్రకృతి పంపించింది అన్నమాట ఫ్రెండ్ని. మీకు మొక్కలు పెట్టేటం చూపిస్తున్నాను. ఇక చూడారు కదా,
మొక్కలు పెట్టడం చూపించే టైంకి నా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట. ప్రకృతి చూడ మనకి ఎంత అనుకూలంగా ఉంటుందో. ప్రకృతి నా బెస్ట్ ఫ్రెండ్ని మీతో మాట్లాడే టయానికి పంపించింది అనమాట. ఓకేనా శిరీష, థ్యాంక్ యూ శిరీష. ఈ పిల్లలకి మొక్కలు పెట్టిస్తున్నా నేను. అదే మనము ఈ సందర్భంగా పిల్లలందరూ ప్రకృతికి దగ్గరగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను పిల్లలతో మొక్కలు పెట్టిస్తున్నాను. దీని మీద నువ్వు చెప్పు, మీ పిల్లలతో కూడా పెట్టిస్తున్నావా? పెట్టిస్తున్నాను ఆంటీది, బెస్ట్ కాన్సెప్ట్. మీరు కూడా పెట్టండి. చాలా నేను ఆంటీకి ఫ్యాన్ అన్నమాట. చూసినప్పటి నుండి ఆంటీకి గిఫ్ట్ తెచ్చాను నేను నైజీరియా నుండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఆంటీని ఫాలో అవ్వండి. కిచెన్ వేస్ట్ మట్టితోని నేను కూడా చేస్తున్నాను గార్డెన్. రేపు మా పిల్లలతో కూడా పెట్టిస్తానండి, సండే కదా. ఓకే థ్యాంక్ యూ ఆంటీ. మనకి ఎలాంటి మంచి పురాతనమైన రోలు రోట్లో ఆ రోజుల్లో మనం నూరుకునేవాళ్ళం, ఈ రోజున అదే తెచ్చిచ్చింది. నేను 50 ఏళ్ళ బ్యాక్ 50 ఏళ్ళ వెనక అంటుంటాను కదా, అది ఇప్పుడు కరెక్ట్గా నా దగ్గరకు వచ్చింది. చూసారా, మనం ఏది అనుకుంటే అది మన దగ్గరకు వచ్చింది అని చెప్తూ ఉంటాను కదా, ప్రకృతి మన దగ్గర చేర్చిద్దని. ఈ టైంలో నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు చూసావా. ప్రకృతి మనకి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది, మనం ఏది అనుకుంటే అది మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. నేను చెప్తుంటాను ప్రకృతే మనకి ఇచ్చింది, ప్రకృతే మనకు అన్నీ చూసిద్దని చెప్తుంటాను. ఈ టైంలో చూడండి, మనం ఎంతో మన లేడీస్కి ఎంతో ఇష్టమైనది రోలు. రోడ్లో ప్రతిదీ నూరుకుంటాము. ప్రతి పొడి కావాలన్నా మన ఆకులు నా చెట్లు చూసి ఆంటీ ఇది గిఫ్ట్గా నాది తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ శిరీష, వెల్కమ్ అండి. ఓకే అండి, తప్పకుండా ఫాలో అవ్వండి పిల్లలు పెద్దలు అందరూ. పిల్లలకు బాయ్ చెప్దాం. పిల్లలు బాయ్, అందరు మొక్కలు పెట్టండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.